తొలిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనాపై నైట్ హైకోర్టులో విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. అన్ని పిటిషన్లపై నేడు హైకోర్టు మరోమారు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని హైకోర్టు గతంలో అనేక మార్లు వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు తగ్గించడం పైన కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలి, అట్లనే హాస్పిటల్స్ లో మెరుగైన చికిత్స అందజేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి, ఏదైతే ఫీజులు అధికంగా వసూలు చేస్తున్న హాస్పిటల్ పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అటు ఏదైతే లాక్డౌన్ ఉల్లంఘించి ప్రజలు యథేచ్ఛగా రోడ్లపైన తిరగడానికి కూడా హైకోర్టు తప్పుపట్టింది. ఎన్ని కేసులు నమోదు చేశారో తెలపాలంటూ గతంలో అటు స్వయంగా హైకోర్టుకు డీజీపీ హాజరై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ రోజు దీనిపైన అటు ప్రభుత్వం ఒక సుదీర్ఘమైన కౌంటర్ ను దాఖలు చేయడానికి సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఈ కౌంటర్ దాఖలు చేయనున్నారు. లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు కొంతవరకు తగ్గుముఖం పట్టిన పరిస్థితిని, అట్లనే ప్రస్తుతం ఎంతమంది రోగులు చికిత్స పొందుతున్నారు, రోజుకు ఎన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి, అలానే లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నది పూర్తి స్థాయి నివేదిక పొందుపరిచి అది కౌంటర్ రూపంలో ఈ రోజు హైకోర్టులో దాఖలు చేయనున్నారు. అట్లనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పిన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపైన కూడా కౌంటర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించనున్నట్లుగా సమాచారం. మరి కాసేపట్లోనే దీనిపైన విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది భారతి. రైట్, థ్యాంక్ యూ పవన్.